పార్లమెంట్ ఎన్నికల్లో మాదికలకు అన్యాయం జరుగుతుందంటూ మందకృష్ణ మాదిగ మండిపడుతున్నారు. మనతో పాటు ఇదే అంశాల గురించి మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. పార్లమెంటు 3 రిజర్వ్డ్ స్థానాల్లో ఒకళ్ళకు కూడా మాదికలు ఇవ్వలేదని ఎప్పటి నుంచో మీరు మాట్లాడుతున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, ఏంటి దేనికి సంకేతాలు? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్లు మాకు వర్తింపజేయమేమో, ఎస్సీ రిజర్వేషన్లు పొందే అర్హత మాదిగలకు లేదేమో అని అనుకుంటుందేమో. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లు అంటే ఎస్సీలు అంటే మాలలు, రిజర్వేషన్లు అంటే మాలలకి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనిపించింది. అది నిర్ధారణ జరిగింది. కాబట్టి మాదిగల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువుగా ఇవాళ మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కులమైన మాదిగలకు ఏకకాలంలో 4 స్థానాలు ఎస్సీలై ఎన్నికలు జరుగుతుంటాయి. రిజర్వేషన్ 4లో మాకు 3 రావాల్సింది పోయి 3 లేదు, 2 లేదు, 1 కూడా ఇవ్వకపోతే మరి మాదిగ జాతి ఆవేదన ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఆగ్రహంగా మారుతుంది. దీనికి కారకుడు రేవంత్ రెడ్డే. ఎందుకంటే బోధ్పూర్ డిక్లరేషన్ ప్రకారంగా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నియమాల ప్రకారంగా ఒక కుటుంబానికి ఒకటే పదవి. అట్లా అనుకుంటే వివేక్ కుటుంబంలో 3 రావద్దు, మల్లు కుటుంబంలో 2 రావద్దు. మరి దాని ప్రకారంగా మాదిగల పొట్టగొట్టడానికి వాళ్ళ సొంత నియమాలనే ఉల్లంఘించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. దానికి కారణం వాళ్ళతో కుమ్మక్కైంది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే మాకు టికెట్ రాకపోవడానికి కారణం ఆయన బాధ్యత వహించాల్సిందే. పిసిసి అధ్యక్షుడు తానే, ముఖ్యమంత్రి తానే. ఏ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంత మాకు అన్యాయం జరగలే. కాబట్టి అన్యాయం జరగడానికి కారణం రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాదిగల ఓట్లాడిగే హక్కు కోల్పోయాడు, మాదిగల ఓట్లాడిగే కోల్పోయాడు. కాబట్టినే మొన్న ప్రెస్ మీట్లో మా సంపత్ కుమార్ను అక్కడ పక్కకు పెట్టుకొని ఓట్లాడిగే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు సంపత్ కుమార్కే నువ్వు న్యాయం చేయనోడివి, ఆయనను పక్కన పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు, మాదిగల ఓట్లాడిగే నైతిక హక్కు కూడా నీకు లేదని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. వరంగల్ విషయంలో కడియం శ్రీగారికి సంబంధించిన వాళ్ళ కూతురికి ఇచ్చారు, మాదిగ ఉపకులంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు, వాస్తవం నిజమేనా? ఎట్లా స్పందిస్తారు దీని మీద? ఇప్పుడు అది మాదిగ ఉపకులమా మాల ఉపకులమా అనే చర్చ ఇప్పుడు కాదు. రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడిండో దానికి ముందు కట్టుబడి ఉండాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసినప్పుడు మాదిగల మాలల అవకాశాలు కడియం శ్రీ దోచుకుంటుండు. అసలు కడియం శ్రీ ఏ కులమో ముందు నిర్ధారణ చేసుకోవాలి, ఆయన శీల పరీక్ష చేసుకోవాలి, ఆయన కుల నిర్ధారణ కోసం శాసనసభలో ఒక కమిటీ పడాలి, వాళ్ళ గ్రామానికి వెళ్ళి వివరాలు సేకరించాలి. ఆయన కులం ఇది అని చెప్పి నిర్ధారణ చేసుకునేంత వరకు మాలా మాదిగల అవకాశాలు పొందే హక్కు లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. కాబట్టి ఆయన మాల కాదు, మాదిగ కాదు, ఎస్సీ కాదు అని నువ్వే చెప్పి మరి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇవ్వమంటే ఇవ్వకపోవడం ఇవ్వడం అంటే అర్థం ఏంటిది? అంటే మాదిగల అవకాశాలు అక్కడ కూడా లేకుండా చేసాడు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారుతుంది. ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత, రేవంత్ రెడ్డి గారే మూల్యం చెల్లించుకుంటాడు ఈ ఎన్నికల్లో. పిలుపునిస్తున్నారా మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పనిచేయాలి, ఓట్లు వేద్దామని చెప్తున్నారా మీరు? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే స్టాండ్ తీసుకున్నది అనుకో, కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోక ఇదే స్టాండ్ మీద పోయింది అనుకో, మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? ఇప్పుడు షెడ్యూల్ కులాల సంబంధించిన 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఒక్కటి కూడా పోటీలో పెట్టలేదు కాంగ్రెస్ అనుకో. అంటే మాదిగల్ని మొత్తం గుర్తించినట్టే కదా. మాదిగల్నే కాంగ్రెస్ పార్టీ గుర్తించినప్పుడు మాదిగలు వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారు? మాకు మేలు కోరేటోళ్ళు, మాకు అవకాశాలు ఇచ్చేటోళ్ళ గురించి ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మొదటి స్థానంలో ఎవరున్నారు మా మేలు కోరేది కాడ, టికెట్ల కాడ? 4లో మాకు 3 రావాలి, 3 ఇచ్చింది బీజేపీ, 4లో 2 ఇచ్చింది బీఆర్ఎస్, 4లో 1 కూడా ఇవ్వంది కాంగ్రెస్, 1 కూడా ఇవ్వని కాంగ్రెస్కి అయితే మాదిగలు ఓట్లేయరు వేయమని మేము చెప్పలేము కదా. అప్పుడు ఈ 3 ఇచ్చిన వాళ్ళకి వేయాలన్నా 2 ఇచ్చిన వాళ్ళకి వేయాలనేటప్పుడు ప్లస్ పాయింట్ ఎట్లుంటుందో గట్టి ఓటేస్తారు. అలాంటి వాళ్ళు మాదిగలకు అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ పార్లమెంటు నియోజకవర్గాలుగా వాళ్ళకున్న బలం కావచ్చు, వాళ్ళకున్న అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ద్వారా టికెట్లు కేటాయించబడతాయని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బలం అంటే జనబలమా ధనబలమా? జనబలం చూసుకుంటే మాదిగలు మెజారిటీ. మాకు జనబలం ఉన్నది కానీ ధనబలం లేదు కదా. ఉదాహరణకు ఇప్పుడు వివేక్ కుటుంబం ఉన్నదనుకో, వాళ్ళు వేల 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 కోట్ల రూపాయలకు వాళ్ళు సంపాదించుకొని ఉన్నారు. అంత ధనం మాకు లేదు, ఓకే, వాళ్ళ ధనంతో మేము పోటీ పడలేము, కానీ జనం ఉన్నది కదా మాకు. అట్లనే మల్లు బట్టి విక్రమార్క కుటుంబంతో మేము ఆర్థికంగా పోటీ పడలేము, నాగరకర్ణంలో జనం మాదే కదా. కాబట్టి ప్రజల్ని చూడలేదు, సామాజిక న్యాయం చూడలేదు కదా. పోనీ ఇవన్నీ పక్క పెట్టండి. ఇప్పుడు మీరు ఒక రాజ్యాంగం రాసుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నియమావళే కాంగ్రెస్కు రాజ్యాంగం కదా. మీ సూత్రం ప్రకారం, బోధ్పూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే కదా. ఒక కుటుంబానికి ఒక టికెట్ అన్నప్పుడు 2 ఎట్లు వచ్చినాయి, 3 ఎట్లు వచ్చినాయి? మీ నియమాలు మీరు ఉల్లంఘిస్తున్నారు కదా. మీరు ఉల్లంఘించడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? మాదిగారికి అన్యాయం జరుగుతుంది కదా. అంటే ధనంతో ప్రభావితం చేయలేము కదా మేము. అవును,
వివేక్ కుటుంబం దేంతో ప్రభావితం చేసి రెండు తెచ్చుకున్నది మూడు తెచ్చుకున్నది, మల్లు కుటుంబం దేంతో ప్రభావితం చేసింది, రాజకీయ పలుకుబడి ధనమే కదా, మాకు రాజకీయ పలుకుబడి లేదు, కాంగ్రెస్ లో ధనం లేదు, డబ్బులు లేవనే మీకు టికెట్లు ఇవ్వట్లేదు అనుకోవచ్చు, ఎట్లా పైసలు లేవని ఆర్థికంగా? ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వివేక్ కుటుంబం ఉన్నది, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు సీనియర్గా జెండాలు మోసిండు కానీ వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు మాకు లేరు కదా. ఓకే, మల్లు రవి కోసం మల్లు బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నాడు, ఆయన తలుచుకుంటే అన్నం గెలిపించుకోవడం కోసం వందల కోట్ల రూపాయలు సమకూర్చి పెట్టగలుగుతాడు. మాకు ఆ శక్తి లేదు కదా, మాకు ఆర్థిక శక్తి లేదు కదా, మాకు ఆర్థిక శక్తి లేదు కదా. కాబట్టి ఎవరిని అనుకున్నట్టు వీళ్ళు ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, జనబలం లేకపోయినా డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటారు, వాళ్ళు గెలిపించుకుంటారని వీళ్ళు నమ్మిండ్రు. చివరిగా చెప్పండి మందకృష్ణ గారు, మీ సపోర్టు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి అయితే స్పష్టంగా లేదని అయితే అర్థమవుతుంది, ఏ పార్టీకి చేస్తారు మరి? అంటే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ముందుగా మా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుండి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓకే, ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో మాకు జీరోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ను ఓడించమని పిలుపునిస్తాం. మా వాళ్ళు ఎటు ఓటేస్తారో వాళ్ళు తెలుసుకుంటారు. రైట్, ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికలు ఇలా పెద్ద ఎత్తున మాదిగల ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో నుంచి కూడా మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో వరంగల్, నాగర్, కర్నూలు, పెద్దపల్లి మూడు కూడా ఎస్సీ రిజర్వ్డ్, ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదని కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. సో చూడాలి, మాదిగ సామాజిక వర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో మేమంతా కూడా చర్చలు జరిపిన తర్వాత మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మణితో భార్గవ్, మైక్ టీవీ.